విశాఖపట్నంలో వైఎస్ విజయం గెలిచిందా? ది గ్రేట్ రాజశేఖర రెడ్డి గారి భార్య అండి, ఇవాళ దేవుడు అని కొలుస్తాం. రాజశేఖర రెడ్డి గారి భార్య విజయం ఓడిపోలేదా విశాఖపట్నంలో? కాబట్టి రాజకీయాల్లో గెలుపోటములు సహజం అండి. గెలుపోటములకు అతీతంగా ఎవరైతే ప్రజల పక్షాన నిలబడతారో వారే అసలు సిసలైన రాజకీయ నాయకుడు, నిజమైన నాయకుడు. అది నారా లోకేష్ గారు. ఆయన ఓటమి ఎదురైనా కూడా ఎక్కడా మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ఆయన మంగళగిరి ప్రజల పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి వాళ్ళు భ్రమరథం పడతా ఉన్నారు. 5 సంవత్సరాలుగా ఆ కరకట్ట కమలాస నాల రామకృష్ణారెడ్డి ఆడేటువంటి డ్రామాలు మనకు తెలుసు. కానీ లోకేష్ గారు అట్లా కాదు. గెలిచినా ఓడినా మంగళగిరి కాన్స్టిట్యున్సీ నేను వదిలిపెట్టనని చెప్పి ఆయన 5 సంవత్సరాలుగా ఆయన పనిచేసుకుంటూ వచ్చారు. కాబట్టి రాజకీయాలలో గెలుపోటములు ఏదో ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఇంకా ఏదో రాజకీయాలు అలాగా ఇందిరాగాంధీ ఓడిపోలేదా? ఎంతమంది హేమహేమీలు ఓడిపోయారండి? అటల్ బిహారీ వాజ్పేయి గారు ఓడిపోలేదా? దేర్ సో మెనీ పీపుల్ హావ్ లాస్ట్ ఎలక్షన్స్. అంటే ఒక పక్క అటు కేసీఆర్ కొడుకు కేటీఆర్ని చూసినా సక్సెస్ఫుల్ కెరియర్నే లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇటు పక్క రాజశేఖర్ రెడ్డి పేరు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా సీఎం కూడా అయ్యారు. ఇక్కడ ఉద్దండులు అని పిలువబడే మన నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఒక మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవకపోవటం అనేది ఇప్పుడు గెలవటం మాత్రమే రాజకీయం కాదు. రాజకీయం అంటే మచ్చ లేకుండా జీవించటం, మన క్యారెక్టర్ని మనం కాపాడుకోవటం, ప్రజలలో ఇతను ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఒక నిజాయితీ పరుడు అని ఒక గుర్తింపు తెచ్చుకోవటం. జగన్మోహన్ రెడ్డిలాగా కేసులు పెట్టించుకుని 16 నెలలు చెప్పకూడదు తిని బెయిల్ పైన 10 సంవత్సరాలుగా బ్రతికినటువంటి చరిత్ర ఇటువైపు ఎవరికి లేదు. కాబట్టి అది కాదు, రాజకీయాల్లో ఉన్నటువంటి పచ్చి అబద్ధాలు చెప్పి పొద్దున్న లేయిస్తే ప్రజలను మోసం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని జగన్ మోసన్ రెడ్డి అంటా ఉన్నారు. అది కాదు రాజకీయం అంటే, అది కాదు నాయకత్వ లక్షణం అంటే. నాయకత్వం అంటే నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా రూపాయికి కక్కుర్తి పడకుండా ప్రజలకి సేవ చేయటం అనేది రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఆ లక్షణాలు పుష్కలంగా నారా లోకేష్ గారికి ఉన్నాయి. ఇవాళ నేను ఒక విషయం మీరు గమనించాలి, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా తన సొంత రూపాయి ఎవరికైనా తన తండ్రి పేరుతో ఏదైనా ఒక ట్రస్ట్ కానీ ఇంకేదన్నా పెట్టి ఒక్క రూపాయి ఎవరికైనా సాయం చేశాడా? దోచుకోవడం తప్పితే రెండో పక్కన నారా లోకేష్ గారు, భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలని ఎంతమందికి అండి? కోవిడ్ సమయంలో ఎన్ని ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టారు? ఎంతమందిని ఆదుకున్నారు? ఎక్కడ ఏ విపత్తు వచ్చినా కానీ ఫస్ట్ వెళ్ళేది ఎన్టీఆర్ ట్రస్ట్. సో సేవ చేయటం అనేది వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి ఆదరించట్లేదని మీరు ఎలా అంటారు? అంటే ఓడిపోవడాన్ని ఒకసారి ఓటమి పాలైతే ఇంకా ప్రజలు ఆదరణ లేనట్టు. నార్మల్ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి ఓడిపోవడం అనేది మీ అప్రోచ్ తప్పు. సాక్షాత్తు ముఖ్యమంత్రి భార్య ఓడిపోయిందండి విశాఖపట్నంలో, దానికి ఏం చెప్తారు మీరు? విశాఖపట్నంలో ముఖ్యమంత్రి భార్య ది గ్రేట్ వైఎస్ఆర్ ఓడిపోయింది అంటే ఆవిడ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అంటావా? రాజశేఖర రెడ్డికి చరిష్మా లేదు, రాజశేఖర రెడ్డికి ఏమీ లేదు, అదంతా భ్రమ అనుకుంటాం మనం. కాబట్టి ఒక్కసారి ఓటమి పాలైనంత మాత్రాన ఏదో ఇంకా రాజకీయాలకు వీళ్ళు సరిపడరు, ఏదో వీళ్ళకి లేదు అనుకోవటం చాలా తప్పు. హేమహేమీలు ఓటమి పాలేరండి. హేమ ఎంతమంది, నేను ఇప్పుడు మీకు ఎంతమంది పేర్లు చెప్పాను నేను? కాబట్టి అది కాదు క్రైటీరియా, ఎప్పుడు కూడా అది కాదు. మనం ఒక నాయకుడిని బేరీజ్ వేయటం అంటే అది కాదు. ప్రజా జీవితంలో వాళ్ళు ఏ రకంగా తమని తాము వాళ్ళు నిర్వహించుకుంటున్నారు, ఏ రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, ఏ రకంగా ప్రజలకు అండగా నిలబడుతున్నారు, అది కదా కొలమానం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ నారా వారి కుటుంబం ప్రతిపక్షంలో ఉండి యుక్రెయిన్లో యుద్ధం జరుగుతూ ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అండి? అక్కడి నుంచి ఆ విద్యార్థులను వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? కానీ లోకేష్ గారు, బాబు గారు ఆ పని ఎందుకు చేశారు? అక్కడ ఉన్నటువంటి ఇక్కడ విదేశాంగ మంత్రితో మాట్లాడి, అక్కడ మన బిడ్డలతో మాట్లాడి, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి మా ఎన్ఆర్ఐ వింగ్ ద్వారా ఎంతమందిని కాపాడారండి? చార్ధామ్లో చిక్కుకుపోతే స్పెషల్ ఫ్లైట్ వేసి మేము వెనక్కి ఎందుకు తీసుకొచ్చాం? ఈ 5 సంవత్సరాలు ఎన్ని తుఫాన్లు వస్తే ఎన్నిసార్లు వెళ్ళాడండి రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్లో చక్కర్లు కొట్టడం తప్పితే? మొన్న ఆఖరికి దుర్మార్గంగా రైతుల్ని పరామర్శించాలంటే ఈయన గారికి రెడ్ కార్పెట్ కావాలంట. రెడ్ కార్పెట్ వేసుకుని పొలం గట్టు వరకు వెళ్ళి రైతులను పరామర్శిస్తాడంట. సో నారా నందమూరి కుటుంబాలు అధికారంలో ఉన్నా లేకపోయినా నిస్వార్థంగా ప్రజల పక్షాన నిలుస్తాయి. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మేమందరం కూడా ఈ రకంగా మేము పనిచేయగలుగుతున్నాం. ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్పండి, గతంలో బీజేపీతో పొత్తు మీద రాజీనామాలు చేసి రిటర్న్ వచ్చారు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు ఎంపీలందరూ కూడా. ఇప్పుడు మళ్ళీ అదే ఎన్డీఏ కూటమితో ముందుకెళ్ళడానికి చాలా
విస్తృతంగా మళ్ళీ మీరే ఏం చెప్తున్నారు అని అంటే అవతల రాక్షసుడు ఉన్నాడు ఆయనతో పోరాడాలి అని అంటే కూటమి తప్పనిసరి అని అంటున్నారు. ఇప్పుడు ఈ కూటమితో మీరు జత కలపడం వల్ల ఒక పక్క ముస్లిం ఓట్ బ్యాంక్ పోతుంది అని అంటున్నారు ప్రధానంగా బీజేపీ అని అంటే ముస్లిం సోదరులు ఓటయ్యారు అని ఎవరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అనుకోండి. ఇప్పుడు బేసిక్ గా మీరు కూడా రాజకీయంలో ఉన్నారు కాబట్టి చెప్పండి, బీజేపీ అని అంటే నిజంగానే ముస్లిం సోదరులు చాలా వరకు విభేదిస్తూ ఉంటారు, అలాంటిది ఇప్పుడు ముస్లిం సోదరులు అంతా కూడా దూరం అయ్యారు. రెండోది అటుపక్క వైఎస్ఆర్సీపీ ముస్లిం సోదరులకు 7 స్థానాలు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు మాత్రం కేవలం 3 ఇచ్చారు. ఇంకా ఎక్కడ న్యాయం ఉంది అక్కడ? ముస్లిం సోదరులు టీడీపీని ఎలా నమ్ముతారు అంటే అబ్దుల్ సలాం కుటుంబాన్ని కిరాతకంగా చంపించడం, చనిపోయేటట్టు చేయటం, ముస్లింలకు న్యాయం చేయటం? అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఎందుకు ఆత్మహత్య చేసుకుందండి? వైసీపీ నాయకులు వాళ్ళు కాదా? మిస్బా ఒక ముస్లిం బాలిక ఎందుకు సూసైడ్ చేసుకుంది? మిస్బా అనే బాలిక స్కూల్లో టాపర్, అదే స్కూల్లో చదువుతున్నటువంటి ఒక వైసీపీ నాయకుడు కుమార్తెకి అది నచ్చలేదంట, అందుకని పాప ఆ పిల్లని టీసీ ఇచ్చి పంపించేస్తే డాక్టర్ అవ్వాలని కలలుగన్నటువంటి మిస్బా ఊరేసుకుని చనిపోయింది. అదా నీకు మైనారిటీల పైన ఉన్నటువంటి ప్రేమ అంటే? ఎంతమంది నీ వల్ల ప్రాణాలు కోల్పోయారు ముస్లిం మైనారిటీలు? ఏం చేసావు నువ్వు ముస్లింస్కి 5 సంవత్సరాల కాలంలో? వాళ్ళకి ఇచ్చినటువంటి రంజాన్ తుఫాన్ కూడా లేపేశావు కదా, ఎన్ని పథకాలు ఆపేశావు వాళ్ళకి? మైనారిటీ ఫైనాన్స్ కమిషన్కి ఉన్న ఫైనాన్స్ కార్పొరేషన్కి ఉన్న ఒక పైసా నిధులు ఇచ్చావా? ఏం చేసావు నువ్వు? కాబట్టి నువ్వు ముస్లింలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇవాళ అందరికంటే ఎక్కువగా ముస్లింలు తిరుగుబాటు పొందాలన్నారు. రెండోది బీజేపీతో ఆ రోజున రాష్ట్రానికి సంబంధించి కొన్ని అంశాల మీద విభేదించి బయటకు వచ్చిన మాట వాస్తవం, మేమేం కాదనట్లేదే. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి బలం చాలక బీజేపీతో కలవటం కాదు, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ లేకుండా భూస్థాపితం చేయటం కోసం ఇవాళ అన్ని పార్టీలు కలిసాయి. రెండోది సాధ్యమవుతుందంటారా? మీరు చూస్తారు కదా రేపు, వైనాట్ పులివెందులు ఇవాళ పులివెందుల్లో గెలవమనండి చూద్దాం, రేపు పులివెందుల్లో గెలవమనండి అప్పుడు మాట్లాడదాం.